हेलो एवरीवन, ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నేను ఇదివరకు చేసినటువంటి టెన్సెస్ యొక్క వీడియోస్ లింక్స్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మరి ఆ టెన్సెస్ గురించి కూడా మీరు లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది హాఫ్ ఫామ్స్ పైన డిపెండ్ అయినటువంటి ఒక టెన్స్. హాఫ్ ఫామ్స్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ V3 చేత జతకట్టి పర్ఫెక్ట్ టెన్స్ ని మనకు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కావడం చేత మనకు హాఫ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ ని తీసుకుని V3 తో జాయిన్ చేస్తాం. ఇలా ఉన్న ఈ స్ట్రక్చర్ పాస్ట్ పర్ఫెక్ట్ ని సూచించేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు హ్యాడ్ అనేటువంటిది ఒకే హెల్పింగ్ వర్బ్ కావటం చేత ఇది రెండు సబ్జెక్టులకు వర్తిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనకు సింగులర్ సబ్జెక్ట్స్ అలాగే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయని మనకు తెలుసు. మరి ఈ రెండు సబ్జెక్ట్స్ కి సమానంగా వాడబడేటువంటి సహాయక క్రియ ఈ హ్యాడ్, అలాగే ప్రధాన క్రియ V3 గా ఉండాలి, అంటే పాస్ట్ పార్టిసిపల్. ఇలా నిర్మాణం చేయబడినటువంటి వాక్యాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని చెబుతాం. ఉదాహరణ ద్వారా చూద్దాం. హీ హ్యాడ్ ఈటెన్, షీ హ్యాడ్ ఈటెన్, ఇట్ హ్యాడ్ ఈటెన్, డాగ్ హ్యాడ్ ఈటెన్. ఇవన్నీ కూడా సింగులర్ తో చేయబడినటువంటి ఉదాహరణలు. సబ్జెక్ట్ తో హ్యాడ్ ప్లస్ V3 ఉండడం వల్ల ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. హీ హ్యాడ్ ఈటెన్, దీనికి నెగటివ్ చేసినట్లయితే హీ హ్యాడ్ నాట్ ఈటెన్ అనే అర్థం వస్తుంది. మరి ప్లూరల్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. వి హ్యాడ్ ఈటెన్, యు హ్యాడ్ ఈటెన్, దే హ్యాడ్ ఈటెన్, డాగ్స్ హ్యాడ్ ఈటెన్. ఎటువంటి మార్పు లేకుండా హ్యాడ్ మరియు V3 అనేటువంటిది తీసుకున్నాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పటికీ కూడా. మరి నెగిటివ్ చేయాలి అంటే సహాయక క్రియ పక్కన నాట్ అనేటువంటిది ఉంచడం జరుగుతుంది. వి హ్యాడ్ ఈటెన్ అనే పాజిటివ్ స్టేట్మెంట్ కి వి హ్యాడ్ నాట్ ఈటెన్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు సింగులర్ సబ్జెక్ట్ అయినా హ్యాడ్ ప్లస్ V3, ప్లూరల్ సబ్జెక్ట్ అయినా కూడా హ్యాడ్ ప్లస్ V3 ఏ అవుతుంది. మరి ఇది వాడకం పరంగా ఏ విధంగా ఉంటుంది? భాష పరంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని ఏ సందర్భంలో వాడతాం? ఒక వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అది ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గమనించినట్లయితే, పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా టూ ఇమీడియట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించబడేటువంటి టెన్స్ గా మనం అర్థం చేసుకోవాలి. టూ ఇమీడియట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే రెండు వెంట వెంటనే పూర్తయినటువంటి వాక్యాలలో ఏది ముందు అయిపోయింది, ఏది దాని తర్వాత అయిపోయింది అనేటువంటి విషయాలను సూచించడానికి ఈ టెన్స్ వాడతారు అని దాని అర్థం. మనకి ఇక్కడ టూ అని అంటే 1+1, అంటే ఇది కంప్లీటెడ్ సెంటెన్స్ అయి ఉండాలి, ఇది కూడా కంప్లీటెడ్ సెంటెన్స్ అయి ఉండాలి. నేను రెడ్ మార్క్ లో ఉంచిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ గా అనుకుంటున్నాను, గ్రీన్ మార్క్ లో ఉంచిన దాన్ని సింపుల్ పాస్ట్ గా అనుకుంటున్నాను. అంటే టూ ఇమీడియట్ కంప్లీటెడ్ యాక్షన్స్ లో ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ అయి ఉండాలి, ఒకటి సింపుల్ పాస్ట్ రూల్లో రాయబడి ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది సింపుల్ పాస్ట్ అవుతుంది. అయితే ఒకటే కంప్లీటెడ్ యాక్షన్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ మనం యూజ్ చెయ్యకూడదు. ఇవి నేను ఉదాహరణల కోసం రాసినటువంటి వాక్యాలే తప్ప, ఇది ఒకటే కంప్లీట్ అనేటువంటి యాక్షన్ అయితే మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయలేం. అయితే సింపుల్ పాస్ట్ లో అయినా చెప్పొచ్చు, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో అయినా చెప్పొచ్చు. అందుగల కారణము ఒకటే కంప్లీటెడ్ యాక్షన్ అయినప్పుడు అది డెఫినెట్ టైం ని సూచించినట్లయితే సింపుల్ పాస్ట్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం.
ఇండెఫినెట్ టైమ్ గురించి ఎక్స్ప్రెస్ చేసేదైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. డెఫినెట్ టైం అంటే ఖచ్చితంగా నిన్ననా, పోయిన వారమా, పోయిన సంవత్సరమా, లేదా కొన్ని రోజుల క్రితమా అని ఖచ్చితంగా చెప్పేటువంటి సమయాలను మనం సింపుల్ పాస్ట్ తో సూచిస్తాం. అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, టూ డేస్ అగో, ఇన్ 2016, ఇన్ 2017, అంటే పాస్ట్ ఇయర్స్ కూడా మనకు డెఫినెట్ టైమింగ్స్ అవుతాయి. అంటే సింపుల్ గా అతను తిన్నాడు, నిన్న అని చెప్పాల్సి వస్తే హీ ఏట్ అని చెప్పొచ్చు. లేదు ఇన్డెఫినెట్ టైం, ఎప్పుడు తిన్నాడో మనం ఖచ్చితంగా చెప్పకుండా కానీ తినేశాడు అని చెప్పాలి అంటే హీ హాజ్ ఈటెన్ అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో అయినా చెప్పొచ్చు. కానీ నేను తినక ముందే అతను తిన్నాడు అని చెప్పాల్సి వస్తే మాత్రం ఈ వాక్యంలో నేను తిన్నాను, అతను తిన్నాడు, అయితే ఎవరు ముందు తిన్నారు అనేది సూచించడానికి మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది చెబుతుంది. అందువల్లనే మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ఉండడం వల్ల ఆ రెండు వాక్యాలను అనుసంధానం చేయడానికి మనం బిఫోర్ లేదా ఆఫ్టర్ లాంటి కనెక్టింగ్ వర్డ్స్ తీసుకుంటాం. వీటినే మనం కంజంక్షన్స్ అని చెబుతాం. ఈ కంజంక్షన్స్ ఎలా తీసుకోవాలి అనేదానికి ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ ని సూచించాను. బిఫోర్ అనేటువంటి కనెక్టింగ్ వర్డ్ ని మనం తీసుకున్నట్లయితే బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఆఫ్టర్ ని తీసుకునేటట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ ని తీసుకోవాలి. వీటిని మనము సబార్డినేట్ కంజంక్షన్స్ గా కూడా సూచిస్తాం. మరి వీటి ద్వారా ఉదాహరణలు ఎలా ఉండబోతాయో చూద్దాం. ఇక్కడ పరీక్షలో అడిగేటువంటి విధానాన్ని కూడా మనం చర్చించుకోవచ్చు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది, అలాగే నేను కూడా స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. అయితే ఏది ముందు జరిగిందో ఇక్కడ మనకు స్పష్టత రావాలి అంటే ఒక అంశాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో సూచిస్తున్నాం, ఇంకొక అంశాన్ని సింపుల్ పాస్ట్ లో సూచిస్తున్నాం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ట్రైన్ ముందుగా వెళ్ళిపోయింది. బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్, నేను వెళ్ళక మునిపే అంటే నేను తర్వాత వెళ్ళాను అని దాని అర్థం. నేను వెళ్ళాను అనేటువంటిది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కావడం చేత దీన్ని మనం సింపుల్ పాస్ట్ లో రాయడం జరిగింది. ట్రైన్ ముందుగా వెళ్ళడం వల్ల ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయడం జరిగింది. ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మనం బిఫోర్ అనేటువంటి ఒక సబార్డినేట్ కంజంక్షన్ ని తీసుకున్నాం. మరి ఎగ్జామ్స్ లో మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తారు. ద ట్రైన్ డాష్ లీవ్ అని బ్రాకెట్ లో ఇచ్చాడు, బిఫోర్ ఐ రీచ్ ది స్టేషన్. మరి నేను వెళ్ళక ముందే ఆ విషయం జరిగింది కాబట్టి అది మనం పాస్ట్ పర్ఫెక్ట్ గా భావించి హ్యాడ్ ప్లస్ V3 రూల్ తో ఈ యొక్క బ్లాంక్ ని ఫిలప్ చేయడం జరిగింది. మరి ఆఫ్టర్ కనెక్టింగ్ వర్డ్ గా తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డాక్టర్ కేమ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇక్కడ చూడండి, డాక్టర్ వచ్చాడు, పేషెంట్ చనిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు డాక్టర్ వచ్చారు? పేషెంట్ చనిపోయిన తర్వాత వచ్చారు. అంటే పేషెంట్ చనిపోవడం అనేటువంటిది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, డాక్టర్ రావడం అనేటువంటిది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. అందువలనే ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ డాక్టర్ కేమ్, అంటే పేషెంట్ చనిపోయినటువంటి తర్వాత డాక్టర్ కేమ్, డాక్టర్ వచ్చారు. ఎప్పుడు? ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇక్కడ చూడండి, డై బ్రాకెట్ లో ఉంది. ఈ వర్బ్ ని మనం హ్యాడ్ ప్లస్ V3 ఫార్ములాతో ఫిలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని టూ ఇమీడియట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ని సూచించేదానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప, సో కంప్లీటెడ్ యాక్షన్ ఒకటే ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు సింగిల్ కంప్లీటెడ్ యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, అలాగే సింపుల్ పాస్ట్ కూడా ఉంది. సింపుల్ పాస్ట్ డెఫినెట్ టైమ్ తో సూచిస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఇన్డెఫినెట్ టైమ్ తో సూచిస్తుంది. రెండు కూడా కంప్లీటెడ్ యాక్షన్సే. మరి ఈ హ్యావ్ ఫార్మ్స్ ద్వారా మనం సింపుల్ టెన్స్ ని కూడా చెప్పుకోవచ్చు అని ఇదివరకు వీడియోలో నేను ప్రస్తావించాను.
అలా యూజ్ చేసినప్పుడు మనకు హావ్ అనేటువంటివి మెయిన్ వర్బులుగా తీసుకోబడతాయి. అలా తీసుకున్నప్పుడు అది యాక్షన్ తో సంబంధం లేకుండా పొసెషన్ గురించి సూచిస్తాయి, అంటే కలిగి ఉండటము, ఓనర్షిప్ ని ఇవి తెలియజేస్తాయి. మరి హ్యాడ్ తీసుకున్నప్పుడు అది సింపుల్ పాస్ట్ టెన్స్ గా మనం భావించాలి. ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ స్ట్రాంగ్ బాడీ, అంటే అతనికి గతంలో బలమైనటువంటి దేహం ఉండేటువంటిది, అంటే ఇప్పుడు ఆ దేహం లేదు అని అర్థం. మరి ఈ వాక్యానికి నెగిటివ్ రాయాల్సి వస్తే ఈ హ్యాడ్ వర్బ్ యొక్క రెండవ రూపంగా మనం భావిస్తాం కాబట్టి డిడ్ హ్యావ్ గా రాసుకుని నాట్ కలుపుతాం. అప్పుడు హీ డిడ్ హ్యావ్ స్ట్రాంగ్ బాడీ, గతంలో అతనికి బలమైనటువంటి దేహము లేకుండెను. షీ హ్యాడ్ స్కూల్ ఎస్టర్డే, చూసారా నిన్న ఆవిడకు పాఠశాల ఉండేది. షీ డిడ్ హ్యావ్ స్కూల్ ఎస్టర్డే, నిన్న ఆవిడకు పాఠశాల లేదు. ఐ హ్యాడ్ ఎ కార్, ఇక్కడ మనం టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఐ హ్యాడ్ ఎ కార్ 2 years ago, 2 సంవత్సరాల క్రితం నాకు కారు ఉండేది అని అర్థం, ఇప్పుడు లేదు అని దాని అర్థం. ఐ డిడ్ హ్యావ్ ఎ కార్, నాకు గతంలో కారు లేకుండెను, అంటే ఇప్పుడు ఉంది అని దాని అర్థం. దే హ్యాడ్ ఫ్రెండ్స్, వి హ్యాడ్ ఎ హౌస్, ఇవన్నీ కూడా గతంలో ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. ఇదంతా కూడా కలిగి ఉండెను అని సూచించేటువంటి సందర్భం. అందువల్లనే మనము ఈ యొక్క వాక్య నిర్మాణాన్ని అంతటినీ సింపుల్ పాస్ట్ టెన్స్ గా సూచిస్తున్నాం. హ్యాఫ్ ఫామ్స్ తో మనకు పర్ఫెక్ట్ టెన్సే కాకుండా సింపుల్ టెన్స్ ని ఈ విధంగా వాడచ్చు అనేటువంటిది మనకు అర్థమైంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కు సంబంధించినటువంటి సమాచారము. గుర్తుపెట్టుకోండి, కంప్లీటెడ్ యాక్షన్ ఒకటే అయినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కానీ లేదా సింపుల్ పాస్ట్ లో వ్యక్తపరచచ్చు. 2 immediate complete actions ఉన్నప్పుడు మాత్రమే మనకు పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఈ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.